అసలు చూస్తుంటే పట్టుమని పట్టుమని 10 నిమిషాలు కులం పేరు ఎత్తకుండా అసలు మాట్లాడు. ఈయన మళ్ళీ నాకు కులం లేదంటాడు, కులరహిత సమాజం కావాలంటాడు. ఇవన్నీ ఇది ఎక్కడ గోళ, పిచ్చి గోల కాబట్టి ఇది నా ఇప్పుడు ఏమంటాడంటే ఏం చెప్తున్నాడు ఈయన చాలాసేపు మాట్లాడతాడు. పాపం జోగయ్య గారిని చూస్తే జాలేస్తుంది. పవన్ కళ్యాణ్ రే బాబు నేను చంద్రబాబు కోసం ఉన్నాను రా బాబు, చంద్రబాబు చంద్రబాబు అంటే ఈ జోగయ్య గారు వచ్చి నువ్వురా బాబు నువ్వురా నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు సీఎం సీఎం అంటాడు. అతను నాకు వద్దే బాబు నేను పోతరాలు పోతరాలు అంటాడు. ఈ జోగయ్య గారు లాంటి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ కోసం పాటలు పడుతున్నామని చెప్తారు. ఎక్కడ పాటలు ఈ వయసులో నాకు అర్థం కాదు. ఆయన మాటలుగా అసలు మామూలుగా ఎవడన్నా అందుకే నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ మీటింగ్లో ఓకే పెద్దవాడు అతను చెప్పంగానే ఇళ్ళ కేకలు వేసేస్తారు. ఎందుకంటే ఇన్నక్కడ మాటకి ఇప్పుడు మాటకి అసలు ఉందో అర్థం ఉండదు. ఈ మాటలు అంటే మనకు మైండ్ చేయిపోద్దని ఇళ్ళ వేసేసి డైవర్షన్ కాళ్ళు వాళ్ళే డైవర్షన్ వెళ్ళిపోతుంటారు కార్యకర్తలు. వాళ్ళు ఇంకా తెలివి కలవాళ్ళు కదా, మనోడు ఏదోటి మాలను మాలను ఏదో. ఎందుకంటే అసలు ఏమన్నా పొంతలు ఉంటుందా ఒక మాటకి ఒక మాత్రకి? 5 నిమిషాల ముందు మాట్లాడిన మాటకి 5 నిమిషాల తర్వాత మాట్లాడిన మాటకి పొంతనే ఉండదు. ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ కులాల గురించి మాట్లాడతాడు ఆయన, వెనుకబడిన కులాల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి. ఎస్సీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో తెలియదు, ఏ కులం ఏ క్యాస్ట్ ఏ రిజర్వేషన్ కింద వస్తో తెలియదు, యానాదులు ఎందులో ఉంటారో తెలియదు, ఎరుకులు ఎందులో ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఏ రిజర్వేషన్ కేటగిరీ కింద వస్తారో తెలియదు. ఈయన మాత్రం పెద్ద రాజకీయ నాయకుడు, అసలు మొత్తం అసలు చెవుకు వేరా అంటాడు, అది అంటాడు ఇది అంటాడు. అసలు మామూలుగా అంతా ముక్కును పట్టుకుని విమానం లేదన్న ఫోటో కనపడి చెవుకు వేరా ఈయన ఎవరు చెవుకు వేరా అని చెవుకు గారి గురించి మాట్లాడటం. ఏం మళ్ళీ చెవుకు వేరే గారు ఏమైపోయాడు? చంద్రబాబు గారు వచ్చాక చెవుకు గారు మాయమైపోయాడు. అసలు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్థాయిలో సోషల్ ఇంజనీరింగ్ ఒక ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో లేదా సంక్షేమ ఫలాలను అందించే దాంట్లో తీసుకునే ప్రతి నిర్ణయంలో ఉద్యోగాల కల్పనల దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ భారతదేశంలో నీ ఇష్టం వచ్చిన రాష్ట్రంలో పదేళ్దాం, నీ ఇష్టం వచ్చిన రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారు చెప్పండి?